तहसीलदार शैल अलगे खम जिला प्रजा परषत् चैरम श्री लिंगा मनोहराजी गैडम दलित गारे कमी चैरम चार नागेश्वर आत्मा कमटी चैरम मणिशेट कोटेश्वर रैत समन्वय समिति मंडल अध्यक्ष मित्र चावल गारो विजय भास्कर रही अलागे विविध ग्रामे सर्पंच स्थानिक मुनपल कॉर्पोरेशन संबंधी स्ने प्रजाप्रतिनिधु चाल मंदिर अंदर की पत्र मित्र की रेषन कार्ड लगे अंदर बहुत अंदर की रेषन कार्ड रावे वारोषा पच्चा मिगता विविध राजकीय पार्टी नायक अंदर मुझे हृदयपूर्वक नमस्कार रेषन कार्ड पंपणी परंपर गत प्रभुत् अनेक सदर्भा पेदरक पावर्टी लाइन अंदर फुड सेक्यूरिटी ऐक्ट द्वारा वापसी विधान कार्यू वीवन स्थितगत मेरपरचा की विधान प्रवेश मार्त पैसा आर्थिक वसूबाट बटी अनेक रकल रूप वे अंदर भाग संवी रेषन कार्ड को अल्लाई प्रकार रूम अप्रूव अप्लीकेशन 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 राष्ट्र शासन सब प्रतिपक्ष नायक सर प्रजर पक्षा मुख्य पेद पक्षा कोई अंश रावासी गत शासन सब प्रतिपक्ष नायक प्रजा अवसर को
వాళ్ళకి గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఈ రేషన్ కార్డు ద్వారా బియ్యంతో పాటు తొమ్మిది రకాల సరుకులు కూడా ఇచ్చాం. ఇప్పుడు మనం జిల్లా పరిషత్ చేయాలంటే బియ్యంతో పాటు మనం తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేవాళ్ళు ప్రతి నెల. ఉప్పు పప్పు చింతపండు నూనె పంచదార రకరకాల సరుకులు ఇచ్చేవాళ్ళు ప్రతి నెల ఒక సంచి ఇచ్చేవాళ్ళు. నేనేమంటున్నా అంటే మనం మిగులు పెట్టుకున్న ఉన్న రాష్ట్రంలో ఆర్థిక వనరులు బాగా తెచ్చుకున్న రాష్ట్రం ఈ రోజు ఇది తెచ్చుకున్న రాష్ట్రంలో తొమ్మిది సరుకులతో పాటు ఇంకా తెచ్చుకోనిచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఇవన్నీ బంద్ చేసి ఒక బియ్యం మాత్రం ఇస్తే అది న్యాయం కాదు. పార్టీ కూడా కలిపి ఇవ్వండి అని నేను చెప్పదలుచుకున్నాను. ఈ సభ సందర్భంగా మీ ద్వారా గతంలో శాసనసభలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. అలా ఇచ్చినప్పుడే మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి విధమైనటువంటి న్యాయం చేసినట్టు అవుతాం, పేదవాళ్ళకి మేలు జరిగినట్టు అవుతాం. దయచేసి కార్డు పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త కార్డులు పెండింగ్ ఉన్న కార్డులు ప్రతి సంవత్సరం గతంలో అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా కార్డులు అప్లై చేసుకుంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరం క్లియర్ చేస్తూ ఉండేవాళ్ళు. పరిపాలన యంత్రాంగం అనేది ఎప్పుడు కూడా ప్రజలకి సాధ్యమైన కొరత ఎంత అవసరాలు తీర్చడం కోసమే మనం ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కొత్త రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఏడు సంవత్సరాల దాకా పెండింగ్ పెట్టి ఆ పెండింగ్ పెట్టినట్లు కూడా ధ్వనించి ఇంకా కొన్ని ఇవ్వకుండా ఉండాలనేది సరే. మాకు ఇంతలో రెండేళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి, రెండేళ్ల నుంచి కూడా పెండింగ్ ఉండాలని కనుక కాదని నా అభిప్రాయం. వాళ్ళకి పెండింగ్ ఉండొచ్చు అంటే నేను అర్థంతో చెప్పగలను. నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా అది సమస్య పరిష్కారం కోసమే మనం ప్రయత్నిస్తాం, ఏదో విమర్శ కోసం చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఉన్న వనరులు మనం పెద్ద ఎత్తున పేద వర్గానికి వాడుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలనేది చెప్తాం. ఈ సందర్భంగా నేను స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తాం, అప్లై చేసుకున్నటువంటి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు ప్రాసెస్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి. ఏ కారణాల చేత అయితే అది క్లియర్ కాకుండా అక్కడ రాష్ట్ర స్థాయిలో పెట్టి ఉంటే స్థానికంగా ఉన్నటువంటి జడ్జి చైర్మన్ గారు చెప్పండి, శాసనసభ్యులుగా నాకు కూడా చెప్పండి. నా ప్రయత్నం అంతా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతోనూ అవసరమైతే మంత్రులతోనూ లేకపోతే శాసనసభలో మాట్లాడి వాటిని క్లియర్ చేయడం కోసం నేను ప్రజాప్రతినిధిగా నా పాత్రను తప్పనిసరిగా పోషిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. మీరు ఆ బాధ్యతగానే భావిస్తా ఉన్నాను. మమ్మల్ని ఎన్నుకున్నదే దానికోసం ప్రజల సమస్యల్ని మీరందరూ ఎవరెవరు ఇళ్లలో ఉండి ఎవరెవరు పనులకు పాటు పోతూ ఉంటారు కాబట్టి మా అందరి తరఫున మా సమస్యలు మీరు శాసనసభలో మాట్లాడండి, మా సమస్యల పరిష్కారం కోసం మా ప్రతినిధిగా మీరు మా గుంతా ఎక్కడ విధించడానికి వాళ్ళు పంపించారు కాబట్టి మీ గుంతుగా నేను అక్కడ విధించడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను చెప్పాను, అక్కడ కూడా నేను చెప్పాను. ఈ చెప్పే కార్యక్రమం తప్పనిసరిగా మరిన్న ప్రజల అవసరాలు తీర్చడంలో భాగంగా వాళ్ళతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రజలు అందరి అవసరాలు తీరే విధంగా నేను తప్పనిసరిగా మాట్లాడతానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఈ లబ్ధిదారులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మిగతా అర్హత కలిగి ఇంకా కార్డు రానటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తన తీరు కావాలని మనం చూపుగా కోరుకుంటూ ఈ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు అధికారులకి వారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా బియ్యంతో పాటు మీతో తొమ్మిది రకాల వస్తువులు కూడా కావాలని చెప్పి మా శాసనసభ్యుడు చెప్పాడు అని చెప్పి మీరు కలెక్టర్ రాసి పంపించండి. నేను కలెక్టర్తో మాట్లాడి ఆయన కూడా ప్రభుత్వానికి రాసి పంపించినట్టు చేస్తే ఒక ప్రక్రియ మొదలైతే ఎక్కడో దగ్గర ఆలోచన మొదలయ్యి మళ్ళీ వాటన్నింటినీ ఇంక్లూడ్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా సంతోషిస్తామని చెప్పి మీ అందరికీ మనం చెప్తున్నాను.